జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో అక్కడి రియల్ ఎస్టేట్ రంగానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. నిన్నటి వరకు కాశ్మీరేతలుడు ఎవ్వరూ కాశ్మీర్లో స్థిరాస్తులు కలిగి ఉండటానికి చట్టరీత్యా అవకాశం లేదు, కానీ ఆర్టికల్ 370 రద్దుతో దేశంలో ఎవరైనా ఇక మీదట కాశ్మీర్లో స్థిరాస్తులు కలిగి ఉండొచ్చు. దీంతో జమ్మూ కాశ్మీర్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. దేశంలో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు కాశ్మీర్పై కన్నేశారు. ఇప్పటికే కాశ్మీర్ రైతులు వ్యాపారులు తమ ధరలను 50% పెంచినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ ఇక నిజంగానే బూతుల స్వర్గంగా మారడానికి అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ను విభజించడం, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం వల్ల ఇక అక్కడ స్వేచ్ఛగా ఎవరైనా భూములు కొనుగోలు చేయడానికి అవకాశం లభించింది. జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలైనా అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు. దీంతో రానున్న రోజుల్లో జమ్మూ కాశ్మీర్ దశ దిశలు పూర్తిగా మారిపోనున్నాయి. ఆర్టికల్ 370తో కాశ్మీరేతరులు భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉండేది కాదు. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ లావాదేవీలు చాలా పరిమిత సంఖ్యలో జరిగేవి. ఫలితంగా భూముల ధరలు, ఆస్తులపై మార్కెట్లు స్తబ్దుగా ఉండేది. కేంద్రం తీసుకున్న చర్యలతో జమ్మూ కాశ్మీర్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అమాంతం పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక వివిధ నగరాలు, రాష్ట్రాలలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు జమ్మూ కాశ్మీర్పై దృష్టి పెట్టే అవకాశం మెండుగా ఉంటుంది. సుందరమైన ప్రదేశాలలో ఉన్న నివాసాలకు భారీగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీనగర్లో పంతా చౌక్ ప్రాంతం ప్రధానమైనది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం పుష్కలంగా ఉన్నాయంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతం పంతా చౌక్ ఏరియాలో 2,300 ఇళ్లు కొనుగోలుకు అవకాశం ఉందంటున్నారు. శ్రీనగర్లోని ప్రధానమైన ప్రాంతాల్లోనూ విశాలమైన ఇళ్లు 60 లక్షలకు అందుబాటులో ఉందని, ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇది చాలా తక్కువని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఇదే 60 లక్షల ఇల్లు కోటి రూపాయలపైనే స్థానికులు డిమాండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల ఇక అక్కడ మౌలిక వసతుల కల్పన రంగం పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. బహుళ జాతి సంస్థలు భారీగా స్థలాలను కొనుగోలు చేసి హోటళ్లు, అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లను కట్టడానికి అవకాశం దొరికినట్లయింది. భూతల స్వర్గంగా పేరున్న జమ్మూ కాశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం. దీంతో ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. ప్రత్యేకించి స్టార్ హోటళ్లు నెలకొల్పడానికి పెట్టుబడిదారులకు అవకాశం ఏర్పడింది. ఫలితంగా ఉగ్రవాదం క్రమంగా మాయం కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.